హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ ఫిషర్స్కి నేను ఏ విధమైన వాటర్ యూస్ చేస్తూ ఉంటాను అలాగే ఎక్విప్మెంట్ ఏమి యూస్ చేస్తాను అలాగే లైవ్ ఫుడ్ అనేది నేను ఫీడ్ చేసేటప్పుడు ఏ విధమైన క్వాంటిటీ నేను తీసుకుంటాను ఫిషర్స్కి ఏ విధమైన క్వాంటిటీ ఫీడ్ చేస్తూ ఉంటాను అనేది డీటెయిల్గా పిన్ టు పిన్ వివరిస్తాను ఈరోజు ఈ వీడియోలో కాబట్టి ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అది క్లిక్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా నేను పెట్టే వీడియో అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంకా పైన ఒక చెట్టు ఉంటుంది కదా సో ఆ చెట్టు నుండి ఆకులనేవి గొప్ప దారుణంగా రాలుతున్నాయి అంటే ఇది చలికాలం అనేది ఎండ్ అవుతుంది కదా ఈ టైంలో ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు అనేవి మొలుస్తాయి కదా సో అందుకే చూశారు కదా బాగా ఇబ్బంది పడుతుంది అనమాట అయినా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు ఆ చెట్టు వల్ల నాకు చాలా ప్లస్ ఉంది అంటే ఆక్సిజన్ పరంగా కానీ నీడగా కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది అయినా ఇక్కడ ఆకులనేవి రాలేటప్పుడు నేను ప్రతిసారి క్లీన్ చేసుకోలేక ఈ విధంగా అక్కడ విడిచిపెట్టేశాను ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగిన విషయం ఏంటంటే మీరు గోల్డ్ ఫిషెస్ అనేవి పెంచుతున్నారు కదా ఆ ట్యాంక్ ఒకసారి చూపించండి అని చెప్పి అడిగారు కొంతమంది రిక్వెస్ట్ చేశారు అంటే ఎందుకు అని చెప్పి డీటెయిల్గా అడిగితే ఫిషెస్ చూడడానికి కాదంట అసలు ఏ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను ఒకవేళ పెద్ద ట్యాంక్ ఉంటే ఏ విధమైన హెడ్ ఫిల్టర్స్ మెయింటైన్ చేస్తే ట్యాంక్ మొత్తం క్లీన్ చేస్తుంది ఆ డైరెక్షన్స్ ఒకసారి చూపించండి అని చెప్పి అడిగారు సో బేసిక్గా నేను దీని గురించి ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ పెట్టి వీటికి ఫిల్టర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి నేనేం చేయలేదు జనరల్గా ఇది ఫోర్ ఫీట్ ట్యాంక్ అనమాట ఫోర్ ఫీట్ ట్యాంక్లో నేనేం చేశానంటే రెండు హెడ్ ఫిల్టర్స్ మెయింటైన్ చేస్తున్నాను అలాగే ఒక హీటర్ మెయింటైన్ చేస్తున్నాను హీటర్ కూడా మినిమం త్రీ హండ్రెడ్ వాటర్ పెద్ద హీటర్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అదైతేనే ఇంత వాటర్కి కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది సో చాలామంది అడిగే విషయం ఏంటంటే ఫిల్టర్స్ అనేవి మీరు పెట్టారు కదా అందరూ ఒక సైడ్ పెట్టుకుంటారు మీరు మాత్రం రెండు సైడ్లు పెట్టుకున్నారు కారణం ఏంటి అన్నారు లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి మనం చిన్న చిన్నవి ప్రొవైడ్ చేయడం వల్ల ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్వి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి రైట్ సైడ్వి రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి పెద్దగా డస్ట్ అనేది ఉండదు వాటర్ అయితే కొంచెం ఎల్లో ఉండొచ్చేమో కానీ డస్టీగా అయితే ఉండదు బాగుంటుంది సో అందుకే ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాను దీనిలో వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మినిమం టూ హండ్రెడ్ లీటర్స్ అయితే పడుతుంది చాలా పెద్ద ట్యాంక్ అనమాట దీని లోపల ఉన్న డెత్ ఏదైతే గ్లాస్ ఉందో అదే యావరేజ్గా వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది హైట్ అయితే ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందన్నమాట బాగా ఎక్కువ వాటర్ పడుతుంది అలాగే లైఫ్ ఫుడ్ అనేది నేను ఫీడ్ చేసుకునేటప్పుడు ఏ ఏ ఫిషెస్కి ఫీడ్ చేస్తూ ఉంటాననేది లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అయినా కూడా మన వాళ్ళకి అసలు ఎంత క్వాంటిటీ మీ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది మీరు డాఫ్నీ అనేది వేసేటప్పుడు ఎలా వేస్తున్నారు మళ్ళీ వీడియో చేయండి అని చెప్పి డీటెయిల్గా అడుగుతున్నారు మరి ఏం చేస్తాను నాకు ఈరోజు ఫీవర్ అయినా కూడా ఈ వీడియో చేశాను అనమాట ఏం లేదు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి వెంటనే ఇంకా స్టార్ట్ చేస్తాను మనకేంటంటే అలాగే ఇంటి దగ్గర డల్గా కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది మైండ్ మొత్తం అందుకే వీడియోస్ అయితే చేసేస్తున్నాను ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటే అలా ఉందని చెప్పి డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను సో చూస్తున్నారు కదా లైవ్ ఫుడ్ అనేది నేను అవుట్డోర్లో గ్రో చేస్తున్నాను ఈ లైవ్ ఫుడ్ ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఆ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అక్కడ నుంచి మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి దీని యొక్క ప్రతి డీటెయిల్స్ నేను దాంట్లో పెడతాను సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక్కసారి కొనుక్కున్న లైవ్ ఫుడ్ అనేది ఈ విధంగా గ్రో చేసుకుంటే లాట్లు లాట్లు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని తీసుకువెళ్ళి ఇలా ఫ్రెష్ వాటర్లో వేసి మనం చేపలకైతే ఫీడ్ చేయొచ్చు అదంతా కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను సో చూడండి నా దగ్గర ఎంత క్వాంటిటీ వస్తుంది ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా అందుకే చూపిస్తున్నాను చూడండి మీ ఎదుటే చూపిస్తున్నాను ఓకేనా యావరేజ్గా నేను దగ్గర అంటే తీసిన క్వాంటిటీ ఏదైతే ఉందో అదొక టూ ఆర్ త్రీ స్పూన్స్ క్వాంటిటీ అనమాట అంటే వితౌట్ వాటర్లో టూ ఆర్ త్రీ స్పూన్స్ మొయినా మొయినా అంటున్నాను డాఫ్నియా ఒక చిన్న ముద్దలా పెడితే ఎంత కౌంట్లో వస్తుందో అంత కౌంట్లో ఉంది అలాగే డార్క్ రెడ్డిష్గా ఉందన్నమాట చాలా మంచిగా గ్రో అవుతుంది వీటిని ఫ్రెష్ వాటర్లో వేసి తర్వాత తీసుకువెళ్ళి నేను డ్రాపర్తో నా దగ్గర ఉన్న ఫిషెస్కి అయితే ఫీడ్ చేసి చూపిస్తాను సో ఫైనల్గా అయితే ఇదిగోండి డైట్ అయితే రెడీగా ఉంది ఫిషెస్ కూడా పక్క వచ్చేస్తున్నాయి ఇంకా మా వానర్ ఇదిగో నాకు ఫుడ్ పెట్టడానికి వచ్చేసాడని చెప్పి సో అలా ఇంకా నేను ఏం చేస్తానంటే నీట్గా చిన్న డ్రాపర్ అయితే తీసుకుంటాను ఇది ఫైవ్ ఎంఎల్ డ్రాపరు ఈ డ్రాపర్స్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఏ టు జెడ్ మోయినాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఉన్నాయండి మీకు ఏమైనా కావాలి అంటే అన్నీ కలిపి ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి నేను పెట్టిన ప్రైజ్ లిస్ట్లో ఓకేనా అండ్ అలాగే యాక్సిరీస్ ప్రైజెస్ అయితే మీరు నెట్లో కొనుక్కున్నా పర్వాలేదు కానీ పనిలో పని నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు అన్నీ ఒకేసారి బుక్ చేసుకుంటే మీకు డెలివరీ కలిసి వస్తుందని చెప్పి నేను అంటున్నాను అంతే ఓకే సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఫ్లవర్ హార్న్ బేబీస్ అనమాట సూపర్ రెడ్ డ్రాగన్ ఫ్లవర్ హార్న్ బేబీసు ఇవి చిన్న బేబీస్ తీసుకొచ్చా లాస్ట్ టైము ఇప్పుడైతే మంచి సైజ్ అయితే వచ్చేసాయి ఇవి ఆఫర్స్ కూడా పెడుతూ ఉన్నాను సమ్ టైమ్స్ అయితే ఏంటంటే ప్రీవియస్లో నా దగ్గర కొన్న సబ్స్క్రైబర్స్కి మాత్రమే కొన్ని ఆఫర్స్ పెట్టాను కొత్త వాళ్ళకి అయితే పెట్టలేదు కారణం ఏంటంటే కొత్త వాళ్ళకి అసలు డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయి తెలీదు అలాగే వీటికి హెడ్ వస్తుందా హెడ్ రాదా అని చెప్పి డీటెయిల్స్ అడుగుతున్నారు ఆఫర్లో ఇచ్చినప్పుడు తక్కువ కాస్ట్లో ఇచ్చినప్పుడు కొనేసుకోవాలి తర్వాత దీనికి హెడ్ వస్తుందా రాదా అంటే మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే అలాంటివి అయితే మీరు అడగవచ్చు చాలామంది తక్కువ కాస్ట్లో కావాలంటున్నారు అలాగే హెడ్ వస్తుందా రాదా అని చెప్పి డీటెయిల్గా అడుగుతున్నారు బాగానే ఉంది మీ సైడ్ నుంచి మీరు అడగడం తప్పేం కాదు కాకపోతే ఏంటంటే అనేది మరీ చీప్లో అయితే మీకు హెడ్ పాప్ ఉన్నది రాదు కదా ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే నా దగ్గర పుట్టిన అంటే నా దగ్గర నేను తీసుకొచ్చిన బేబీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని మేల్స్ ఉన్నాయో ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయో నాకైతే ఐడెంటిఫై అవ్వడం లేదు సో నేను జనరల్గా ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ నేను తెచ్చి సేల్ చేస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అలాగే పోలర్ ప్యారెట్ అయితే బ్రీడింగ్ పెట్టాను బ్లూ పోలర్ ప్యారెట్ అనమాట సో చాలామంది ఇంతకుముందు నా దగ్గర బ్రీడింగ్ పేర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేశారు లాస్ట్ ఫైనల్ వన్ ఒక్క పేరునైతే నేను ఉంచుకున్నాను ఈ ఒక్క పేరు అయితే నేను ఇప్పుడు సేల్ చేయదలుచుకోలేదు చాలామంది అడుగుతారు పోలర్ ప్యారెట్ బ్రీడింగ్ పేర్ కావాలని చెప్పి ఇప్పుడైతే నేను సేల్ చేయను మళ్ళీ సేల్ పెట్టేటప్పుడు డీటెయిల్గా చెప్తాను అలాగే ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయా అందరికీ హ్యాపీ బోగి యాక్చువల్గా ఏంటంటే ఈరోజు అందరూ పండగ చేసుకుంటున్నారు కాకపో నాకే జ్వరం అనమాట సో ఎలాంటి పండగ లేదు ఏమీ లేదు జనరల్గా రోజు ఇంటి దగ్గర ఎలా ఉంటామో అలాగే ఉన్నా ఏ స్పెషల్ కానీ ఏమీ లేదు అసలు చెప్పాలంటే ప్రతి సంక్రాంతికి కొంచెం ఎంజాయ్ చేసేవాడిని మొత్తం అంతా హడావిడిగా ఉండేది ఇప్పుడు అంత ఏం లేదు సో క్లియర్గా చూసుకున్నట్లయితే మీ అందరికీ ఒక వీడియో పెట్టి అంటే రెగ్యులర్గా చూసుకునే వాళ్ళకి కొంచెం అప్డేట్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియోస్ అయితే చేస్తున్నాను సో ఇదిగోండి ఈ పాలర్ ప్యారెట్ అంటే బ్లూ కలర్ ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయి చిన్న బేబీస్ అనమాట వన్ ఇంచ్ బటన్ సైజ్ బేబీస్ వీటికి డాఫ్ని అయితే ఫీడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ ట్యాంకులు అనేవి కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది సో మొత్తం ఖాళీ చేసా క్లీన్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాను చాలామంది కస్టమర్స్ నా దగ్గర పర్చేస్ చేసుకున్నారు కొంతమంది ప్రీ అడ్వాన్స్ అయితే నాకు ఇచ్చేసి ఆ బేబీస్ ఉంచమన్నారు అలా నేనైతే ఉంచేసాను సో క్లియర్గా చూసుకున్నట్లయితే పాలర్ ప్యారెట్స్ తర్వాత ఇదిగోండి పౌడర్ బ్లూ గొరమీ ఫిష్ అనమాట ఇంపోర్టెడ్ కంప్లీట్ అడల్ట్ నా దగ్గర అవైలబుల్గా ఉంది సైజ్ అనేది ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది స చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మీరు చూడడం లేదని చెప్పి నన్ను అడుగుతున్నాను నేను చూస్తాను పర్టిక్యులర్ టైం అంటూ ఉంటుంది నాకు నైట్ టైము అప్పుడు మాత్రమే నేను ఆన్లైన్లో ఉంటాను ఇన్స్టాలో మిగతా టైంలో నేను ఇన్స్టాగ్రామ్ అంతగా యూజ్ చేయను వాట్సాప్ ఒక్కటే యూజ్ చేస్తూ ఉంటాను అలా అని చెప్పి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు ఖాళీ ఉంటుందని కూడా నేను చెప్పలేను సమ్టైమ్స్ నేను ఖాళీ ఉన్నానంటే మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన నేను చూస్తూనే ఉంటాను ఎవరు వరీ కావద్దు నా మెసేజ్ చూడడం లేదు పెద్ద పెద్ద వాళ్ళకి రిప్లైలు ఇస్తారేమో మా అంటే మా మెసేజ్లు కరెక్ట్గా రీడ్ చేయరేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అదంతా మీ అపోహ ఉండదు నేను అందరు మెసేజెస్ నేను చూస్తూనే ఉంటాను ఇన్స్టాగ్రామ్ అయితే సమ్ టైమ్స్ ఓపెన్ చేస్తా కానీ వాట్సాప్ అయితే పక్కా రోజు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి ఏంజల్ ఫిషెస్ అనమాట ఎయింజల్ ఫిషెస్ నా దగ్గర సేల్కి అయితే లేవు జనరల్గా అది ఒక పేరు నేను పెంచుకుంటున్నా ఇది చలికాలం నుండి వేసీ కాలంకి ఏంటంటే అటు ఇటు కాకుండా ఉండే సీజన్ కాబట్టి ప్రజెంట్ నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న వెరైటీస్ అనేవి చాలా తక్కువ పెట్టుకున్నాను బాగా తక్కువ పెట్టుకున్నాను అనమాట ఓకేనా అలాగే శాంటాక్లాస్ గప్పీస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఇదిగోండి డాఫ్నీ అనేది ఫీడ్ చేసి చూపిస్తాను చూడండి గొప్ప ఇష్టంగా తినేస్తాయి కాకపోతే ఎప్పుడైనా సరే గప్పీస్కి లైవ్ ఫుడ్ వేస్తే దాని యొక్క గ్రోత్ కానీ యాక్టివ్నెస్ కానీ ఇష్టంగా తినే విధానం కానీ ఇదంతా వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చెప్పాలంటే అందుకే మేము అలా మెయింటైన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఇదిగోండి ఈ ట్యాంక్లో అయితే బెలూన్ ప్లాటీస్ ఉన్నాయన్నమాట ఈ బెలూన్ ప్లాటీస్ ఒకటి కాదు రెండు కాదు సుమారుగా హండ్రెడ్ దాటి ఉంటాయి కౌంట్ అనేది ఇంపోర్టెడ్ బెలూన్ మాలీ బెల్లి అనేది కొంచెం పెద్దగా ఉంటుంది బెలూన్ మాలి అంటున్నాను బెలూన్ ప్లాటీ సారీ సో ఇంపోర్టెడ్ బెలూన్ ప్లాటీ అనమాట కొంచెం బెల్లి అంటే పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే ఇది బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ కానీ సైజ్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి నా దగ్గర నాకు ఇచ్చే బ్రీడర్ ఎవరైతే ఉన్నారో చిన్న సైజు ఇచ్చారనమాట బేబీస్ ఎఫ్ వన్ బ్యాచ్ అని చెప్పి సో అదే నేను తీసుకొచ్చి పెట్టుకున్నా ఇవి గ్రో అవ్వడానికి ఇంకా టైం ఉంది సో గ్రో అయిన తర్వాత నేను మళ్ళీ సేల్ పెట్టుకుంటే పెట్టుకోవాలి అప్పటి వరకు నేను ఓపిక్గా వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు లేదంటే ఇప్పుడు కూడా పర్చేస్ చేసుకుంటే సెమీ అడల్ట్ సేల్ చేస్తాం నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం డ్యాప్ని ఆ గ్లాస్లో కలెక్ట్ చేసిన ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో మొత్తం ఈ ట్యాంక్లో వేశాను అరగంట తర్వాత ఒక్కటి కూడా కనిపించదు అంత గట్టి తింటాయి నాకు ఫేవర్గా ఉన్నా కూడా వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఏదో ఒక వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ